మనకి మోకాల నొప్పులు, చిన్న పిల్లల దగ్గర నుంచి మోకాల నొప్పులు చూస్తూ ఉన్నాం. మరి ఈ మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట స్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. మోకాల నొప్పులు మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చిన్నపిల్లల్లోనే చూస్తూ ఉన్నాం. సో ఈ మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఇంతకు ముందు ఎందుకులో, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఈ తినే ఆహారం వల్లనే కూడా అవి కూడా వస్తాయి. ఎందుకంటే మెయిన్ మనం తినే ఆహారమే ఆరోగ్యానికి కారణం. ఆ తినే ఆహారంలో ఉన్నటువంటి లోపాల వల్ల, దోషాల వల్లనే మనకి మోకాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు, తర్వాత ఒబిసిటీ పెరగడం, బరువు పెరగడం, అనవసరంగా ఎక్కువ తినలేకపోయినా కూడా బరువు పెరిగిపోతారు, అట్లా రావడం, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి మనం అవి కనపడగానే వాటికి ట్రీట్మెంట్ చేసుకునే తర్వాత జాగ్రత్తగా ఉంటే మళ్ళీ రావు, మోకాల నొప్పులు ఏమి రావు. దానికి మేము మందులు ఇస్తాం, వాత బ్రహ్మ రాక్షసి అని మాత్రలు చేసి పెడతాం. అవి ఒక నెల రెండు నెలలు వాడితే చాలు, నొప్పులు ఇప్పుడు అన్నీ పోతాయి. ఇప్పుడు ఏజ్ క్వశ్చన్ లేకుండా వస్తున్నాయి నొప్పులు. చిన్న ఏజ్ వాళ్ళకి 20-30 ఏళ్ళ వల్ల కూడా నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు రాకూడదు కదా. అవును. అందువల్ల మరి ఇట్లా మందులు వాడుకోవచ్చు, లేదు ఇవన్నీ అవసరం. మేము ఏదన్నా మూలికలు విధానంగా వాడతామంటే, ఇప్పుడు చెప్తే ఇందాక అతిబల అంటే దాన్ని ముద్రబెండ అంటారు, చతుర్బెండ అంటారు, బుట్లబెండ అంటారు, దుబ్బినిపి చెట్టు అంటారు, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, దొరకని ఏమి కాదు. అలా ఆకులు తింటే దానివల్ల ఈ కీళ్ళ నొప్పులు రావు, షుగర్ రాదు, ఒబిసిటీ రాదు, ఏది రాదు, అంత పనిచేస్తుంది. అలాగే దుసర తీగ, అలాగే తర్వాత ఇది నల్లేరు అంటారు. ఓకే. ఇది ఎంత మెత్తగుందో, దీని పేరు సంస్కృతంలో వజ్రవల్లి. ఓకే. వజ్రముతో సమానమైంది. దీన్ని పొడి చేసుకొని సంవత్సరం పాటు తింటే ఈ ఎముకలు యాక్సిడెంట్ అయినా ఎవరికి ఎరగవు. ఓకే. అంత గట్టిపడతాయి ఎముకలు, గట్టిపడతాయి. వీళ్ళు కుర్చీలు పడుతుంటారు, పైలుమాన్లు వాళ్ళంతా వాడతారు ఇది. కాబట్టి ఇటువంటి మూలికలు చాలా ఉన్నాయి మనకు. ఓకే. అవన్నీ వాడాలంటే ఎవరు, మేము ఎక్కడ పోతాం, ఎక్కడ తెచ్చుకోవాలి, ఏం కదా అని చెప్పి అంటారు. అందువల్ల అవి కీళ్ళ నొప్పులకు దానికి మేము మందులు ఇస్తాం. నెల రెండు నెలలు తగ్గిపోతాయి. తర్వాత జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఎప్పటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చిందని మళ్ళీ రాకుండా చూసుకోవడానికి మనం జాగ్రత్త ఉండాలా. ఈ మందు వల్ల ఒకసారి పోయిన రోగం మళ్ళీ రాదు. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదం సిస్టమ్ ఏంటంటే, ఒక రోగానికి మందు తింటే 10 రోగాలు నయం చేస్తుంది. ఓకే. అల్లోపతి ఏంది, ఒక రోగం మందు తింటే 10 రోగాలు పుట్టిస్తుంది. అవును. కెమికల్ అది. అందువల్ల దానికి దీనికి చాలా తేడా. ఎందుకు ఇప్పుడు చాలామంది ఈ సూపర్ స్పెషాలిటీ అని చెప్పి హాస్పిటల్స్ పెట్టి లక్షలు బిల్లు, ఎందుకో తెలియదు, లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఒక 2-3 వేలు, 3 వేలు, 4 వేలు ఖర్చు పెట్టుకుంటే రోగం పోవాలా? అవును. అది లేదు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే వాడు ముందు బిల్లు లక్షల్లో ఉంటుంది. రెండోది, వాళ్ళ దగ్గర పోతే ఏం చేస్తారు, ముందు స్కానింగ్ అంటారు, వాడు ఒక మాత్ర కూడా ఇవ్వడు. స్కానింగ్ చేసినంత 10,000 బిల్లు కట్టి ఉంటాడు ముందు. ఆ రిపోర్ట్ రేపు చూసి చెప్తా పొమ్మంటాడు. మరి ఆయుర్వేదం అంటే కాదు కదా, అప్పుడప్పుడు చేసి చూస్తాం, ఏం కాదు ఇచ్చేస్తాం, అప్పుడే దాపిస్తాం, ఇంట్లో కూర్చో హాయిగా అని చెప్తాం. ఓకే. మరి అలోపతి అట్లా కాదు కదా, కానీ దాన్నే నమ్ముతారు. ఎందుకంటే విధి లేక. రెండవది, ఆయుర్వేదం అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు జనరేషన్ వరకు చాలామందికి తెలియదు. 400 సంవత్సరాల నుంచి ఇది తొక్కబడింది, తొక్కేశారు. ఇంగ్లీష్ ప్రభుత్వం ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత తొక్కేశారు. అందువల్ల ఆయుర్వేదం ఇప్పుడు కాస్త ప్రజలు నమ్ముతున్నారు, వస్తున్నారు. దానికోసం ఇప్పుడు ఏం చేశారు, మారుమూల ఆయుర్వేద డాక్టర్లు అందరినీ పట్టుకోవడం, లోపలేయడం, బెదిరించడం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సపోర్టు లేదు. ఈ అలోపతి మాట్లాడతారు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలాగ అయిపోయింది ఆయుర్వేదం. కనుక ఆయుర్వేదంలో ఉన్న సుఖం, దాంట్లో ఉన్నంత ఈజీగా మనకు డబ్బు ఖర్చు కాకుండా
ఇప్పుడు డెలివరీ కేసు అంటే హాస్పిటల్కి పోయేది. ఆ రోజుల్లో పొలాలు 9వ నెల వచ్చే వరకు పొలాల్లో పనిచేసేవాళ్ళు ఆడవాళ్ళు. అవును, నొప్పులు వచ్చి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేప్పుడు డెలివరీ చేసేవాళ్ళు. అక్కడ ముసలమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఈజీగా చేసేవాళ్ళు. ఏమీ లేదు, మేక పింటికలు ఉన్నాయి కదా, మేక పింటికలు నెయ్యి బాగా కరిగించి దాన్ని బాగా పిసికేసి ఒక గ్లాసుడు తాపించే నొప్పులు చూడు తగ్గిస్తారు. అలాగే 5 నిమిషాల్లో పిండ బయటకు వస్తుంది. నొప్పులో గిప్పులో ఏమి లేదు, ఆపరేషన్ లేదు, ఏమి లేదు. అంత ఈజీగా చేసేవాళ్ళు. ఆ పద్ధతులు అన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు చేస్తారా, చేయరు? కొంచెం ఇంకా కడుపున అయిందంటే హాస్పిటల్కి అప్పుడే, ఎందుకని నెల నెల పోవడం చెకప్ చేసుకుని ఏముంటుంది చెకప్ చేసుకోవడానికి, తప్పు కదా. అలవాట్లు లేని అలవాట్లు తెచ్చిపెట్టుకోవడం, ఉన్న రోగాన్ని ఎక్కువ చేసుకోవడం. ఇప్పుడు వాడు ఒకదానికి ఇస్తే రెండవ తగ్గుతుంది. అలోపతి ఒక మా నెత్తి నొప్పి వేసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. ఓకే, కాబట్టి అలా కొద్దిగా జనాలు మారాలి, తెలుసుకోవాలి ఆయుర్వేదం గురించి. మీకు ఇలాంటి పుస్తకాలు 20 పుస్తకాలు రాశాను నేను ఆయుర్వేదంలో. చదవాలి అలాంటి పుస్తకాలని, చదవాలి. ఇది నాటు వైద్యం, ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకో. నాటు వైద్యం అంటే నాటు కాదు, నాటి వైద్యం. మధ్యలో టీ ఉంది చూడు, అర్థమైందా? అర్థమైంది. నాటు వైద్యం కాదు, నాటి వైద్యం. అట్లా అర్థం వచ్చేటట్టు రాశాం. దీంట్లో అన్ని చిట్కా వైద్యాలు. ఈ పుస్తకం ఒకటి ఉంటే చాలు, డాక్టర్ అవసరం లేదు. అది చదువుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు, అవసరమే లేదు, బాధపడే అవసరం లేదు. ప్రతి దానికి ఉన్నది దాంట్లో, ప్రతి రోగానికి ఉంది. అలాగా మనుషులు కొద్దిగా ఓపికతోటి ఆయుర్వేదాన్ని ఫాలో కావాలి. అయితే ఎంత సుఖం మూలికలతోటి, మూలికలన్నీ సృష్టిలో దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు. అవును, అవన్నీ వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాల, మనకి ఏ రోగం రాదు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళకి తొందరగా? మోకాలు నొప్పుల వాళ్ళకి సొంటి, మెంతులు, ఓం, ఈ 3 సమపాలు పొడి చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఆ పొడిని పొద్దున సాయంత్రం వెన్న, నెయ్యి, చేనే, వీటి దేనితోనే తినచ్చు, దేనితోనైనా కలుపుకొని, దేనితోనైనా కలుపుకొని తినచ్చు. అట్లా ఒక నెల 2 నెలలు తింటే నొప్పులు గిప్పులు అన్నీ పోతాయి, ఏముండవు. ఓకే, వాళ్ళే వాడుకోవచ్చు. చెప్తాం ఇట్లా ఫ్రీగా, మీరు చేసుకోండి అని చెప్తాం. లేదా చేత కాకపోతే రండి, మా దగ్గర రండి, మేము మందిస్తాం.